వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు పొద్దునంతా పగలవారు వెళ్తారు, రాత్రి కూడా చీకటి ఒప్పందాలు చేసుకుంటారు. వాళ్ళు గతంలో కలిసి పోటీసింది ఎవరు? మేము ఎప్పుడు పోటీసాం? బీఆర్ఎస్ పార్టీతో కలిసి పోటీసింది కాంగ్రెస్ బీఆర్ఎస్ అప్పుడు టీఆర్ఎస్ కలిసి అధికారం పంచుకున్నది కాంగ్రెస్ టీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే కేసీఆర్ గారు కేంద్ర మంత్రి ఇద్దరు కలిసి పోటీ చేశారు, ఇద్దరు కలిసి బీజేపీకి వ్యతిరేకంగా ఆందోళన చేశారు, ఇద్దరు కలిసి మోడీ గారి రాష్ట్రపతి అభ్యర్థిని ఓడగొట్టే ప్రయత్నం చేశారు. కానీ ఎవరు కలిసి ఉన్నారు? ఎవరు అధికారం పంచుకున్నారు? పోయినసారి ఇదే మాట్లాడి మా కుంభం వచ్చారు ప్రజలను ఈ మాయమాటతో అబద్దాలతో నమ్మించి మళ్ళా అదే పందాన్ని కొనసాగించే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది. కానీ ప్రజలు నమ్మరన్న విషయాన్ని వాళ్ళు గుర్తిస్తలేరు. అది వాళ్ళ మూర్ఖత్వం. ఇంకా అడిగిపోయిన రికార్డులకనే ఆ పాత పద్ధతిని కొనసాగించి బోర్లా బొక్కలు పడతారు రాష్ట్రపతి. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు ఇదే ఆలోచనతో ఇదే తప్పుడు ప్రచారం చేస్తే ఇలా బోర్లా బొక్కలు పడతారు గ్యారంటీ. ఎందుకంటే ప్రజలకు అసలు విషయం తెలుసు. అసెంబ్లీ ఎన్నికల ముందు కలిసి పోటీ చేస్తామన్నారు. పోటీ చేసినామా కలిసి? కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి. కలిసి పోటీ చేసినామా? మళ్ళా ఇప్పుడు సేమ్ అదే ప్రచారం. మేము 5-6 రోజుల పాట మాక్సిమం సీట్లు అనౌన్స్ చేయబోతున్నాం. ఇక్కడ చర్చలు జరిగినాయమ్మా. మేము అనౌన్స్ చేయబోయే సీట్లు మా కేంద్ర నాయకత్వము పార్లమెంట్కి సంబంధించి తెలంగాణ పార్లమెంట్ నియోజకవర్గం సంబంధించి మొన్న చెప్పారు. వారం రోజుల పాట వీలైన సీట్లు ప్రకటించబోతున్నాం అభ్యర్థులేదని చెప్పన్నారు. ఇక పొత్తు ఏడుంటది? నిన్న మా కిషన్ గారు చెప్పారు పొత్తు అంటే 2 చెంపలు వాయించమన్నాడు. నేనేమన్నా చెప్పుతాను కొట్టుమన్నా పొత్తు అంటే. ఇది ఫుల్ క్లారిటీ ఇచ్చినాం. హై డోస్ ఎక్కువ డోస్ తో క్లారిటీ ఇచ్చినాం మేము. ఒంటి సంజయ్ ఊటమి భయంతోనే బీఆర్ఎస్ మీద విష ప్రచారం చేస్తున్నారని మాజీ ఎంపీ అని గెలుస్తాడా? పని చేద్దాం. పడవ కాదు తుఫాన్ తట్టుకొని ముందుకెళ్లే పడవ అంటాడు. తుఫాన్ ఏడు తుఫాన్ పడవ ఎక్కడే దాన్ని ఎవరున్నారు? మూడో ప్లేస్ అది బీఆర్ఎస్ పార్టీ. మూడో ప్లేస్ బీఆర్ఎస్ పార్టీ. ఆయన పార్లమెంట్ సభ్యునిగా కరీంనగర్ నియోజకవర్గానికి ఏం చేశాడో చెప్పాలి. ఆయన ఫస్ట్ ఆయన కరీంనగర్ నియోజకవర్గంలో ఏం చేసిండు? ఆయన వాళ్ళ పార్టీ క్యాడర్ గుర్తుపట్టాడా? ఆయన పార్టీ నాయకులను గుర్తుపట్టాడా? ఆయన ప్రజలను గుర్తుపట్టాడా? ఆయనకి ఏం నుంచి ఓట్లు ఇస్తారు? ఆయనే పోటీ చేయడానికి ఎన్నిక ముందైతుండు. ఆయన నా గురించి మాట్లాడితే ఎట్లా? మేము గ్రామాల వారిగా అభివృద్ధి ఏం చేస్తాం? కేంద్రం ఏం నిధులు ఇచ్చింది? దాంతోపాటు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అంశాలను, జిల్లా స్థాయి పార్లమెంట్ స్థాయి అంశాలను, రాష్టంలో రాజకీయ పరిస్థితులు, తద్వారా నరేంద్ర మోడీ గారిని 3వ సారి ప్రధానమంత్రిగా చేయాలని చెప్పి ఒక ఆలోచనతో ప్రజాహితాయత కొనసాగిస్తాను. అడిగింది మీరే కదా. ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ అడిగారు. నేను ఆన్సర్ చెప్పుకుంటే ఏమంటారు? బండి సంజయ్ దాటవేసేయండు అది పొత్తు ఉంటుంది అంటారు. మీరే అనేది మీరే రాసేది, మీరే చూపెట్టేది మీరే. ఇక మీరు అంటే సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతామంటారు. బండి సంజయ్ సమాధానం దాటవేసిండు అందుకే పొత్తు ఉంటారు అంటారు. బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ ఉంది? వాళ్ళు ఏం ఆడతారే? బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉంటారు పొత్తుందని. మొన్న మా ఎమ్మెల్యేలే మేము పొత్తు పెట్టుకుంటున్నామని చెప్పని అంటారా లేదా? మరి దానికి సమాధానం చెప్తాము. దానికి ఇక చెప్పుతాను. కొట్టు అన్న తర్వాత ఎంతకంటే క్లారిటీ ఏముంటుంది? దాని గురించి మాట్లాడదు. మీరు కూడా మేము కూడా అదే ఫుల్ క్లారిటీ ఇస్తాం. దానికి ప్రస్తుతం పార్లమెంటు సీట్లు మా కేంద్ర నాయకత్వం ప్రకటించబోతున్నది. ఏమైనా కేసీఆర్ ఢిల్లీ పోతాడు? రేపు పోయినా పోతాడు. ఆయన సొంత పనిమే పోతాడు. ఇప్పుడు బిడ్డ నోలు తీసిన వాటి కాపాడు పోతాడు. కావచ్చు బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ థర్డ్ ప్లేస్ బీఆర్ఎస్ థర్డ్ ప్లేస్ ప్రకటించారు. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ నిధులు విడుదల చేయాలి.
మీకు ఫైనాన్షియల్ ఇబ్బందులు ఉన్నాయంటే మేము కేంద్రం నుంచి తీసుకొస్తాం, మాకు సహకరించాలి. మీరు మేము కలిసి ఈ దేవాలయాన్ని రాజకీయ కోణంతో చూడకుండా విమలవాడ గాని కొండగట్టు గాని ఈ రెండు దేవస్థానాలకు నిధులు తీసుకొచ్చే బాధ్యత నాది. దానికి మీరు నాదంటే పేరు కోసం కాదు, రాజకీయాల కోసం కాదు, దేవాలయాన్ని దేవాలయకైనా చూస్తాం. కానీ విమలవాడ కొండగట్టు అభివృద్ధికి ఇక్కడ నుండి జిల్లా ఉన్న కాంగ్రెస్ నాయకులను కలిపి తప్పకుండా వాళ్ళని కలుస్తాము. వాళ్ళు మేము కలిసి తప్పకుండా ఈ దేవాలయం అభివృద్ధి చేస్తాం. దాని ఏం అనుమానం లేదు. గత ప్రభుత్వము మూర్ఖత ప్రభుత్వము ప్రసాదం స్కీమ్ కింద విమలవాడ పెడతామన్నా కూడా, రామాయణ సర్కిల్ కింద కొండగట్టు పెడతామన్నా కూడా అప్పుడు ఇవ్వకపోవడం వల్ల అభివృద్ధి జరగలే. ఈ ప్రభుత్వం చేసే ఆలోచన ఉందని మీరు చెప్తున్నారు కాబట్టి వాళ్ళు చేసే ఆలోచన ఉంటే కలిసి తప్పకుండా మీరు నిలిస్తే సంతోషం ఇవ్వాలని కోరుతున్నా. ఫైనాన్షియల్ గా ఇబ్బంది ఉంది అంటే కేంద్రం నుంచి మీరు మేము కలిసి నిధులు తీసుకొద్దాం. అడగవుతున్నా అవుతున్నా అని మరి నడ్డా గారు అడిగి చెప్తా, జాతీయ నడ్డా గారు అడిగి చెప్తా. ధన్యవాదాలు. మరి జాతీయ అధ్యక్షుడు మనందరికి అధ్యక్షుడు కాబట్టి వారు డేట్ డిసైడ్ చేస్తారు, వారు డేట్ డిసైడ్ వారు ప్రకటిస్తారు. అడిగి చెప్తా, నడ్డా గారు అడిగి ఫోన్ చేసి అడిగి మీకు చెప్తా, ఫస్ట్ మీకే చెప్తా. ధన్యవాదాలు.